హాయ్ వ్యూయర్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్. సో ఇవాళ బాగా డిలే అయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ ఫర్ దట్, ఎందుకంటే సీజన్ మారుతుంది కదా, కొద్దిగా హెల్త్ ఇష్యూస్ కారణం. ఇక అమెరికన్ మార్కెట్స్ చూస్తే నిన్న చాలా స్ట్రాంగ్గానే క్లోజ్ అయ్యని చెప్పుకోవచ్చు, ఎందుకంటే డౌ జోన్స్ నిన్న 0.6% దాకా పెరిగింది, ఎస్ఎన్పి 0.57%, అలాగే నాస్డాక్ 0.24% దాకా గెయిన్ అవ్వడం మనం చూసాం. కాకపోతే కొన్ని వరింగ్ ఫ్యాక్టర్స్ ఏమనిపిస్తున్నాయంటే, చైనా యుఎస్ మధ్య ఏదైతే డిఫరెన్స్ ఉందో అది రాను రాను బాగా పెరుగుతూ వస్తున్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే మార్కెట్ రిస్క్ ఆర్ రైజింగ్ యాజ్ యుఎస్ చైనా టెన్షన్ ఎస్కలేట్స్ టువర్డ్ న్యూ కోల్డ్ వార్. హ్యూస్టన్లో ఏదైతే కాన్సులేట్ కార్యాలయం ఉందో దాన్ని ఇమీడియట్గా క్లోజ్ చేసేయాలని చెప్పి అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ ఆదేశించింది. అండ్ చైనీస్ కాన్సులేట్ ఇన్ హ్యూస్టన్ వాజ్ హాట్స్పాట్స్ ఫర్ స్పయింగ్, ఇది స్పయింగ్ చేయడానికి కాన్సులేట్ని వినియోగించుకుంటున్నారన్నది ఒక వార్త. అలాగే చైనీస్ కాన్సులేట్ ఇన్ శాన్ఫ్రాన్సిస్కో హార్బరింగ్ మిలిటరీ లింక్డ్ ఫిగ్యూటివ్ సేస్ ఎఫ్బిఐ. సో చైనా మీద ప్రత్యక్ష దాడికి అమెరికా దిగుతోంది వ్యాఖ్యల పరంగా, ఎందుకంటే ఇప్పటికే 5G సంబంధించి హువాయిని బ్యాన్ చేయడంతో పాటు ఏదైతే బ్రిటన్కి సంబంధించి ఆదేశాల మీద కూడా ఒత్తిడి తెచ్చి 5G బ్యాన్ చేయించి చైనాకి గట్టి షాక్ ఇస్తోంది అమెరికా డొనాల్డ్ ట్రంప్. అయితే ఇది రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది ఇప్పటికిప్పుడు చెప్పడం కష్టం, కానీ బట్ ట్రేడ్ వార్ అయితే ఎస్కలేట్ అవుతూనే ఉంది, అందులో ఎలాంటి సందేహం అయితే లేదు. నిన్న టెస్లా మంచి రిపోర్ట్స్ ఇచ్చింది. టెస్లా రిపోర్ట్స్ 4th స్ట్రైట్ క్వార్టర్ ఆఫ్ ప్రాఫిట్స్, వరుసగా 4వ స్ట్రైట్ క్వార్టర్లో కూడా మనకి మంచి ప్రాఫిట్స్ని ఇవ్వడం మనం చూసాం. టెస్లా సెట్స్ ఇట్ రెవెన్యూ రీచ్డ్ $6 బిలియన్ డ్యూరింగ్ ద క్వార్టర్ విత్ 428 మిలియన్స్ దట్ ఫర్ రెగ్యులేటరీ క్రెడిట్స్ అన్నది ఒక వార్త. ఎందుకంటే ఇట్లాంటి టఫ్ టైంలో కూడా కంపెనీ మంచి రిజల్ట్స్ని పోస్ట్ చేయడం అనేది నిజంగా స్ట్రీట్ని ఆశ్చర్యపరిచిన అంశమే. అర్నింగ్స్ $2.818 అండ్ రెవెన్యూ 6.04 బిలియన్ డాలర్స్, యాజ్ ఎక్స్పెక్టెడ్ $5.37 బిలియన్ ఎక్స్పెక్ట్ చేశారు, కానీ బట్ అంతకు మించి రిజల్ట్స్ని కంపెనీ పోస్ట్ చేసింది. అండ్ నెక్స్ట్ ఈజ్ మనకి రఘురామ్ రాజన్ కంటే ముందు మైక్రోసాఫ్ట్ రిజల్ట్స్ కూడా వచ్చాయి. మైక్రోసాఫ్ట్ రిజల్ట్స్ ఈ కరోనా వైరస్ టైంలో కూడా 13% దాకా పెరిగాయి. ఇది కూడా మంచి పర్ఫార్మెన్స్ని మైక్రోసాఫ్ట్ అనౌన్స్ చేసింది. యుఎస్లో ఇప్పటిదాకా వచ్చిన రిజల్ట్స్ బట్టి చూస్తే అనుకున్న దానికంటే కంపెనీస్ కాస్త మెరుగ్గానే పర్ఫార్మెన్స్ని కనబరిచాయి. ఇది ఒక రకంగా మార్కెట్స్కి చాలా మంచి అంశంగా చెప్పుకోవచ్చు. అండ్ సెకండ్, 3వ వార్త, పాండమిక్ ఎకనామిక్ హిట్ విల్ బి హియర్ ఫర్ ఎ లాంగ్ టైమ్ ఈవెన్ ఇఫ్ ఎ వ్యాక్సిన్ ఈజ్ అప్రూవ్డ్, ఎకానమిస్ట్ చేశారు. సో రఘురామ్ రాజన్ నిన్న సిఎన్బిసికి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో చాలా కీలకంగా, అంటే చాలా కొన్ని ఇంట్రెస్టింగ్ వార్తలు వ్యాఖ్యలు చేశారు ఆయన. అదేంటంటే స్మాల్ బిజినెస్, ఏవైతే మార్చ్ ఏప్రిల్ టైంలో మూతపడిన బిజినెస్లు ఉన్నాయో చిన్న చిన్న బిజినెస్లు, ఎకానమీ మళ్ళీ మొత్తం పూర్తిగా తిరిగి కోలుకున్నా కూడా అవి మళ్ళీ తిరిగి తెరుచుకుంటాయో లేదో అన్న అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఆర్థిక వ్యవస్థలు బాగా పోరాడుతున్నాయి దీన్ని తట్టుకునేందుకు, అంటే ఈ కోవిడ్ ఇంపాక్ట్ని, బట్ 100% పూర్తిస్థాయిలో సక్సెస్ కాలేవు అన్న వ్యాఖ్యను ఆయన చేశారు. అండ్ దీనికి తోడు ఏదైతే వ్యాక్సిన్ సంబంధించి అనుకుంటున్నారో, ఆ వ్యాక్సిన్ వచ్చినప్పటికీ కూడా అది మళ్ళీ అందరికీ, అంటే ప్రపంచంలోనే అందరికీ వ్యాక్సినేషన్ చేసుకుని వాళ్ళందరూ ధైర్యంగా బయటకు వచ్చేసరికి నెక్స్ట్ ఇయర్ మిడిల్ వరకు అవుతుంది. అప్పటిదాకా ఇదే సినారియో ఉంటుంది ఎకానమీకి సంబంధించి, అంటే మార్కెట్స్ గురించి ఆయన మాట్లాడలేదు కానీ ఎకానమీకి అయితే ఖచ్చితంగా దీని ఇంపాక్ట్ రాబోయే రోజులు ఉంటుందన్నది ఆయన చేసిన వ్యాఖ్య. సో ఇవాళ ఏషియన్ మార్కెట్స్ చూస్తే, ఏషియన్ మార్కెట్స్లో కాస్త వీక్ ట్రెండే కనిపిస్తుంది, మిక్స్డ్ ట్రెండే కనిపిస్తుంది చెప్పుకోవచ్చు. ఎస్జీఎక్స్ నిఫ్టీ ఆల్మోస్ట్ 18-20 పాయింట్స్ డౌన్తో ట్రేడ్ అవుతుంది. ఇక మన మార్కెట్స్ విషయానికి వచ్చినట్టయితే, ఫస్ట్ పేజ్లో ఇండియాని ప్రమోట్ చేస్తూ ఇండియాలో ఇన్వెస్ట్ చేయండి అని చెప్పి భారత ప్రధాని నరేంద్ర మోడీ యుఎస్ ఐబీసీ, అంటే యునైటెడ్ స్టేట్స్ ఇండియా బిజినెస్ కౌన్సిల్, 45వ వార్షికోత్సవం జరుగుతోంది, ఆన్లైన్ వర్చువల్ మీటింగ్ జరుగుతుంది. ఆ వర్చువల్ మీటింగ్లో నిన్న కీనోట్ అడ్రస్ చేశారు భారత ప్రధాని నరేంద్ర మోడీ. ఆయన చెప్తున్న దాని ప్రకారం సంస్కరణలు గతంలో ఎప్పుడు లేని విధంగా చేస్తున్నాము, ఇప్పుడు ఒక మంచి ఒక స్నేహపూర్వక దేశంగా ప్రపంచం మొత్తం ఇండియాని చూస్తుంది, దిస్ ఇస్ ద బెస్ట్ టైం టు ఇన్వెస్ట్ ఇన్ ఇండియా అన్న ఒక ఇండియాకు బ్రాండ్ అంబాసిడర్గా మార్కెటింగ్ చేస్తున్నారు నరేంద్ర మోడీ ఈ టైంలో యుఎస్ కంపెనీస్కి. ఇది ఏ మేరకు వర్కౌట్ అవుతుంది, ఎన్ని కంపెనీస్ ఇండియాకు వస్తాయనేది చూడాలి, ఎందుకంటే ఇది చాలా 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 బెటర్ ఆపర్చునిటీ, చాలా స్వీట్ స్పాట్లో మనం ఉన్నాం. యుఎస్ చైనాతో గొడవ పడుతున్న నేపథ్యంలో దాన్ని మనం ఆపర్చునిటీగా వినియోగించుకోగలిగితే, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ని మరింతగా పటిష్టం చేయగలిగితే ఇక్కడి నుంచి కూడా చాలా గ్రోత్ ఉండేందుకు అవకాశం ఉంది. లేదంటే ఈ ఆపర్చునిటీ మనకు వియత్నాం, బంగ్లాదేశ్ లాంటి ఇతర దేశాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది, కాబట్టి దాన్ని మనం క్యాష్ చేసుకోవాలి ఈ టైంలో.
ప్రోబ్ లైక్లీ టు ఫ్లాగ్ 4,000 crore హోల్ ఇన్ బుక్స్ ఆఫ్ కాఫీ డే. సో ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. ట్యాక్స్ డిపార్ట్మెంట్కి పీఈ ఇన్వెస్టర్స్ ఒత్తిడి వల్ల విజీ సిద్ధార్థ్ చనిపోయారని చెప్పి మనకు గతంలో ఆరోపణలు వచ్చాయి. అయితే అది అలాంటిదేం లేదు అని ఒక క్లీన్ చిట్ ఈ ఇన్వెస్టిగేషన్ ద్వారా తేలింది. సిద్ధార్థ్ చెందిన మైసూర్ అమాల్గమేటెడ్ కాఫీకి ఏమైనా లింక్ ఉందా దీంతో అన్నది మనం చూడాలి, అంటే ఇన్వెస్టిగేషన్లో తర్వాత తేలుతుంది. ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఫిజికల్ స్టిమ్యులస్ ప్లాంట్ రివైవ్ గ్రోత్. ఈ కోవిడ్ వ్యాక్సిన్కి సంబంధించి ఒక క్లారిటీ వచ్చిన తర్వాత మరొక ఫిజికల్ స్టిమ్యులస్ ఇవ్వడానికి కూడా కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని చెప్పి పరోక్షంగా మనకి చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ సుబ్రహ్మణ్యన్ ఒక వ్యాఖ్య చేశారు. సో మేబీ మార్కెట్ దీన్ని ఒక పాజిటివ్గా తీసుకునే అంశంగా కూడా ఉంది రాబోయే రోజుల్లో. అండ్ స్పెసిఫిక్గా చూస్తే ఫండ్స్ ఫైండ్ ఐటీ కంపెనీస్ బెస్ట్ ప్లేస్ టు వెదర్ స్టామ్ హైక్ అలొకేషన్స్. సో మార్కెట్స్ బాగా పీక్ చేరుకుంటున్నాయని అందరికీ తెలిసిందే. ఈ టైంలో భారీగా పడతాయని చెప్పకపోయినా ఇక్కడి నుంచి భారీగా పెరగకపోవచ్చు అన్న సంగతి అయితే అందరి మైండ్లో ఉంది. కాకపోతే అందరు ధైర్యంగా వచ్చి చెప్పట్లేదు కానీ, బట్ ఇక్కడ కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అయితే జరుగుతుంది. బట్ ఈ టైంలో మార్కెట్స్లో రిస్క్ ఎక్కువగా ఉంది కాబట్టి మంచి ఫండమెంటల్గా ఉన్న ఐటీ కంపెనీస్ వైపు మోస్ట్ ఆఫ్ ది మ్యూచువల్ ఫండ్స్ వెళ్తున్నాయి. లైక్ ఇన్ఫోసిస్, హెచ్సిఎల్ టెక్, టెక్ మహీంద్రా, ఎంఫోసిస్, పెర్సిస్టెంట్ లాంటి కంపెనీస్ వైపు ఈ కంపెనీస్ బాగా దృష్టి సారిస్తున్నాయి. రిటర్న్స్ పరంగా చూసుకున్నా కూడా ఈ కంపెనీస్ అన్ని కూడా ఆల్మోస్ట్ 30 నుంచి 50% దాకా ఈపాటికే 3 నెలల కాలంలో రిటర్న్స్ ఇచ్చున్నాయి. కాబట్టి వీటిని తమ పోర్ట్ఫోలియోస్లో పెంచుకుంటున్నారు, అలొకేషన్స్ ఈ కంపెనీస్కి పెంచుకుంటున్నారు. ఇక జూన్ క్వార్టర్ నెంబర్స్కి సంబంధించి కొన్ని డేటా కూడా ఇవ్వడం వీళ్ళు జరిగింది. కొన్ని రీసెర్చ్ ఏజెన్సీస్ లైక్ బజాజ్ ఫైనాన్స్ అండ్ హిందుస్థాన్ లివర్కి సంబంధించి బజాజ్ ఫైనాన్స్ రేటింగ్ని అంటే పోస్ట్ రిజల్ట్స్ తర్వాత హోల్డ్ చేయాలని చెప్పి HSBC బై, ఓవర్ వెయిట్, సెల్, న్యూట్రల్ సెల్ అన్న రేటింగ్ని మనకి ఇవ్వడం జరిగింది. సో రెండు సెల్ రేటింగ్స్ లైక్ ఎలారా స్పార్ క్యాపిటల్ నుంచి రేటింగ్ ఇవ్వడం చూస్తున్నాం బజాజ్ ఫైనాన్స్కి. ఆల్మోస్ట్ ఇప్పటికి కూడా 2,400 నుంచి 3,500 మధ్య మనకి బజాజ్ ఫైనాన్స్కి రేటింగ్ ఉంది. సో దీన్ని బట్టి చూస్తే ఇక్కడ నుంచి స్టాక్ అంత భారీగా పెరిగే అవకాశాలు అయితే కనిపించట్లేదు. రిజల్ట్స్ అయితే మొన్న ఆ స్థాయిలో గొప్పగా లేవు. ఎల్ఎన్టీ Q1 ప్రాఫిట్ రెవెన్యూస్ లైట్ బట్ టాప్ స్ట్రీట్ వ్యూ, కంపెనీ డజంట్ గివ్ గైడెన్స్. సో కంపెనీ గైడెన్స్ ఇవ్వలేదు, బట్ అనుకున్న దానికంటే నిజంగానే కంపెనీ మెరుగైన పర్ఫార్మెన్స్ని చూపించిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పూర్తి లాక్డౌన్ టైంలో ఎక్కడికక్కడ బిగించేసిన పరిస్థితుల్లో కూడా కంపెనీ నిన్న మంచి రిజల్ట్స్ని పోస్ట్ చేసింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అదా 303 కోట్ల రూపాయల నికర లాభాన్ని కంపెనీ పోస్ట్ చేసింది. రెవెన్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో 20,678 crores ఆఫ్ రెవెన్యూ కూడా వచ్చింది. కాబట్టి ఇక్కడ బ్లూంబర్గ్ పోల్ ఎస్టిమేటెడ్ లాస్ ఆఫ్ 467 crores. మోస్ట్ ఆఫ్ ది రీసెర్చ్ ఏజెన్సీస్ ఏంటంటే కంపెనీ లాస్ని ప్రకటిస్తుంది భారీ ఎత్తున అని చెప్పి అనుకున్నారు. అట్లీస్ట్ 400 కోట్ల నుంచి 600 కోట్ల వరకు మోస్ట్ ఆఫ్ ది అనలిస్ట్ లాస్ ఎక్స్పెక్ట్ చేశారు. కాదా 300 కోట్ల రూపాయల ప్రాఫిట్ని కంపెనీ అనౌన్స్ చేసింది. ఎస్పెషల్లీ US అంటే ఇతర దేశాల్లో ఏదైతే ఈ కంపెనీస్ కార్యకలాపాలు ఉన్నాయో వాటి నుంచి దాదాపు 45 నుంచి 49% దాకా కంపెనీకి బెనిఫిట్ వచ్చింది. అందువల్ల ఇది కలిసి వచ్చింది ఎల్ఎన్టీకి. సో ఎల్ఎన్టీలో ఇవాళ యాక్టివిటీ ఉండొచ్చు. లిస్టెడ్ ఆటో కంపెనీస్ ఫేస్ 10,000 crores లాస్. సో నో సేల్స్ ఫర్ 45 డేస్, 45 రోజుల పాటు సేల్స్ ఏది లేకపోవడము, ఫిక్స్డ్ కాస్ట్ ఉండడము లాంటివి Q1 నెంబర్స్లో లైక్ Q1లో మోస్ట్ ఆఫ్ ది ఆటో కంపెనీస్ మీద ఇంపాక్ట్ చూపించవచ్చు. ఎస్పెషల్లీ టాటా మోటార్స్ ఒక్కదానికి 7,000 కోట్ల రూపాయల కన్సాలిడేటెడ్ లాస్ ఉండొచ్చు అని చెప్పి కొన్ని బ్రోకరేజెస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి. మొత్తానికి ఈ ఫస్ట్ క్వార్టర్లో ఏప్రిల్ జూన్ క్వార్టర్లో ఆటోమొబైల్ కంపెనీస్ 10,000 కోట్ల రూపాయల వరకు నష్టపోవచ్చు అని చెప్పిన వార్త ఒకటి. బ్రాండ్స్ గో ఫుల్ థ్రాటిల్ విత్ అడ్వర్టైజింగ్ డ్యూరింగ్ ఫెస్టివ్ సీజన్. ఇంకా రాబోయే ఫెస్టివ్ సీజన్లో పూర్తి స్థాయిలో ఈ ఆపర్చునిటీ వినియోగించుకునేందుకు కంపెనీస్ అన్నీ సిద్ధమవుతున్నాయి, ఆటో, ఈ కామర్స్ కంపెనీస్ అన్నీ అని చెప్పి ఒక న్యూస్ చూస్తున్నాం. సో దీన్ని బట్టి చూస్తే ఎకానమీ బ్యాక్ ఆన్ ట్రాక్ అనేందుకు ఒక ఫస్ట్ పిక్చర్ కనిపిస్తుంది. జియో యూజింగ్ ట్రస్టెడ్ వెండర్స్ ఫర్ 5G, అదర్స్ షుడ్ ఫాలో US అఫీషియల్స్. సో ఇప్పుడు 5G గురించి ప్రభుత్వం 5G గురించి చర్చ నడుస్తుంది. 5G ప్రపంచానికి మొత్తం అందించేందుకు జియో కూడా పోటీ పడుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఇప్పుడు చైనా హువాయి మీద బ్యాన్ ఉంది కాబట్టి ఈ ఆపర్చునిటీని కనుక 5G ఆపర్చునిటీని రిలయన్స్ జియో లాంటిది వినియోగించుకోగలిగితే ఇతర దేశాలు కూడా వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. సాధారణంగా హువాయిని ఫాదర్ ఆఫ్ 5G అంటాం. సో హువాయి కూడా చెప్తోంది ఏ కంపెనీ కూడా తమ స్థాయిలో టెక్నాలజీని అందివ్వలేదు, ఒకవేళ ఇచ్చినా కూడా 4.5G వరకు ఇవ్వగలవు కానీ 5G మాత్రం ఇవ్వలేవు. అంటే వాళ్ళ అర్థం పూర్తి స్థాయిలో తమలాగా 5G టెక్నాలజీని అందివ్వలేవని చెప్పి హువాయి చాలా కాన్ఫిడెంట్గా చెప్తుంది. అందులో ఎలాంటి డౌట్ కూడా లేదు. ఎందుకంటే హువాయి ఎప్పటి నుంచో ఉంది, చాలా స్ట్రాంగ్ ప్లేయర్ ఈ 5G ఈ టెక్నాలజీ సర్వీసెస్లో. బట్
రిలయన్స్ ఆ స్థాయిలో అందుకోగలుగుతుందా లేదా చెప్పడం కష్టం కానీ, బట్ ఒకవేళ నిజంగా కనుక ఆపర్చునిటీ నిజంగా కనుక అంత సత్తా ఈ ఏర్పరచుకున్నట్టయితే ముఖేష్ అంబానీ ఏజీఎంలో చెప్పినట్టు రిలయన్స్కి చాలా ఫ్యూచర్ ఉంటుంది, అందులో ఎలాంటి సందేహం లేదు. అండ్ ముఖేష్ అంబానీ వరల్డ్లోనే టాప్ 5th ప్లేస్లో చేరారు. ప్రపంచంలో అత్యంత ధనికులైన ధనవంతులైన జాబితాలో 5వ స్థానానికి ఆయన నిన్న చేరుకోవడం కూడా మనం చూసాం. దానికి సంబంధించిన వార్త కూడా మనం కవరేజ్లో ఉంది. సో మనకి వాన్ బఫెట్ ఈ పాటికి ఆయన కాస్త వెనక్కి నెట్టారు. ఆయన తర్వాత మనకి ఎలాన్ మస్క్ లాంటి వాళ్ళు, లారీ ఎలిసన్, వాన్ బఫే లాంటి వాళ్ళు ఉన్నారు. దాని తర్వాత ఇక మార్క్ జుకర్బర్గ్ ఉన్నారు. మార్క్ జుకర్బర్గ్ని కూడా ఆయన ఎందుకంటే ఇదే వేగం కనుక కంటిన్యూ అయితే చూడాలి. కాకపోతే రిజల్ట్స్ మనకి ఆశ్చర్యకరంగా ఫస్ట్ టైం ఈ మధ్యకాలం ఎప్పుడు వినలేదు. ఒకసారి రిజల్ట్స్ డేట్ అనౌన్స్ చేసిన తర్వాత నెక్స్ట్ వీక్కి రిలయన్స్ తన రిజల్ట్స్ని పోస్ట్ పోన్ చేసింది. ఇవాళ రిజల్ట్స్ రావాల్సిన అవసరం ఉంది, నెక్స్ట్ వీక్ ఆఫ్టర్ మార్కెట్ వస్తాయి. సో ఎఫ్ఎండో గురించి ఏదైనా భయపడ్డారా? ఎందుకంటే ఒకవేళ సెల్లింగ్ మనకు వస్తే ఈ మంత్లో బాగా సెల్లింగ్ రావచ్చేమో అన్న ఆందోళనలో నెక్స్ట్ వీక్ ఏదైనా మార్చుకున్నారా అనేది ఒక మార్కెట్లో వినిపిస్తున్న డౌట్. వీఆర్ నాట్ షూర్ అబౌట్ ఇట్. ఇక గ్లెన్మార్క్ విషయానికి వచ్చినట్టయితే ట్రయల్ రిజల్ట్ షో సిగ్నిఫికెంట్ ఫాస్టర్ టైమ్ టు క్లినికల్ ఇంప్రూవ్మెంట్. సో ఫావిపిరావిర్ వాడిన తర్వాత పేషెంట్స్ చాలా వేగంగా కోలుకుంటున్నారని చెప్పి గ్లెన్మార్క్ చెప్తుంది. దీన్ని ఇంకా ధృవీకరించాలి ప్రభుత్వాలు. బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్ చూస్తే గవర్నమెంట్ హింట్స్ అట్ ఫిజికల్ స్టెప్స్ ఆఫ్టర్ వ్యాక్సిన్. వ్యాక్సినేషన్ తర్వాత ఇంతకుముందు చెప్పినట్టు ఫిజికల్ స్టిమ్యులస్ అంటే ఆర్థిక ఉద్దీపన ఇచ్చేందుకు కూడా ప్రభుత్వం సిద్ధమవుతుంది అన్న వార్త. నాన్ స్టాప్ లిక్విడిటీ ట్యాప్ కీప్స్ మార్కెట్స్ బయాండ్ ఫర్ నౌ. సో నాన్ స్టాప్ లిక్విడిటీ ర్యాలీ మార్కెట్స్ ముందుకు తీసుకెళ్తుంది. రిటైల్ ఇన్వెస్టర్స్ కుప్పలు తప్పలుగా మార్కెట్స్లోకి రావడంతో పాటు డబ్బులు భారీగా పంప్ చేయడం వల్ల మనకి మంచి డిమాండ్ అంటే మార్కెట్స్లో ఏమాత్రం చిన్న డిప్ వచ్చినా కూడా మార్కెట్స్ పైకి వెళ్ళడం మనం చూస్తున్నాం. గ్లెన్మార్క్ సంబంధించిన స్టోరీ ఇది, ముఖేష్ అంబానీ స్టోరీ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. త్యాగి వర్డ్ ఆఫ్ కాషన్ ఫర్ రీటైల్ ఇన్వెస్టర్స్, డోంట్ రష్ ఇన్ టు మార్కెట్, సెబీ చైర్మన్ చెప్తున్న దాని ప్రకారం అజయ్ త్యాగి గారు. సో మార్కెట్స్లోకి ఆవేశపడి రాకండి. సో అన్నీ తెలుసుకుని ఇన్ఫార్మ్డ్ డెసిషన్స్ తీసుకోండి. రీటైల్ ఇన్వెస్టర్స్ షుడ్ స్టార్ట్ బై ఇన్వెస్టింగ్ ఇన్ గవర్నమెంట్ సెక్యూరిటీస్. ఫస్ట్ గవర్నమెంట్ సెక్యూరిటీస్లో ఇన్వెస్ట్ చేసి తర్వాత మార్కెట్ని చదివి అదర్ ప్రోడక్ట్స్ వైపు వెళ్ళి అప్పుడు కొన్ని ఇన్ఫార్మేషన్స్ తీసుకోవాలని చెప్పి ఆయన సూచిస్తున్నారు. కాకపోతే మన వాళ్ళు డైరెక్ట్ రావడమే ఆప్షన్స్, బ్యాంక్ నిఫ్టీ పుట్ ఆప్షన్ కాల్ ఆప్షన్ తీసుకుంటున్నారు. ఆయనకి ఆయన చెప్తున్న దానికి మనం చేస్తున్న దానికి చాలా వ్యత్యాసం మనకు ఉంది కాబట్టి. సో అందరి సలహా ఒకటే, ఫస్ట్ మార్కెట్స్లో తెలుసుకోవాలి. ఫస్ట్ మార్కెట్స్ గురించి తెలుసుకొని తర్వాత ఇన్వెస్ట్ చేయడం మంచిది. మనకు పాతకాలంలో ఒక సామెత ఉంది, ఏట్లో వేసినా ఏం చేయాలి అని. సో డబ్బులు పోగొట్టుకున్నా మనం ఎందుకు పోగొట్టుకున్నాం, ఎలా పోగొట్టుకున్నాం అని తెలుసుకున్న తర్వాతే మనకు పోయినా ఒక రకంగా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఇప్పుడు నిజంగా ఎందుకు పోగొట్టుకుంటున్నామో తెలియకుండా కూడా పోగొట్టుకుంటున్నాం కాబట్టి డబ్బులు ఆప్షన్స్లో ఇన్వెస్ట్ చేసి. సో బెటర్ యు టేక్ ఇన్ఫార్మ్డ్ డెసిషన్స్. ఫస్ట్ మార్కెట్స్ గురించి బాగా అవగాహన తెచ్చుకోండి, ట్రైనింగ్స్ తీసుకోండి, బాగా చదవండి. ఎస్పెషల్లీ మార్కెట్స్ గురించి ఎంత చదివితే అంత మంచిది. ఏదో సినిమాలో అన్నట్టు నాలెడ్జ్ ఈజ్ డివైన్ అని. సో మనకెంత నేర్చుకోగలిగితే అంత మార్కెట్స్లో మనకి డబ్బులు తక్కువ పోగొట్టుకునేందుకు అవకాశం ఉంటుంది. సో డాట్స్ క్యాబినెట్ నోట్ ఆన్ ఆప్షన్ కీప్స్ 5G అవుట్. సో 5G సంబంధించి చర్చలు నడుస్తున్నాయి కానీ బట్ డాట్స్ క్యాబినెట్ నోట్లో మాత్రం దీన్ని పక్కకు పెట్టారు. ఇది అర్థం కావట్లేదు. అండ్ వొడాఫోన్కి ఒక గుడ్ న్యూస్, రిఫండ్ 833 crores టు వొడాఫోన్ ఐడియా. సుప్రీంకోర్టు టెల్స్ ఐటీ డిపార్ట్మెంట్ ముందే అప్పుల ఊబిలో ఇరుక్కుపోయి నిధుల కోసం కటకటపడుతున్న వొడాఫోన్కి ఒక రకంగా ఇదొక మంచి వార్త. 833 crores రీఫండ్ ప్రస్తుతం కంపెనీకి రాబోతుంది. ఇదొక పాజిటివ్ న్యూస్ కంపెనీకి. సో ఇది ఓవరాల్గా మేజర్ బిజినెస్ డైలీస్లో వచ్చిన టాప్ బిజినెస్ హెడ్లైన్స్. సో థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ ఏ గుడ్ డే.